ఊరుకోండి ఫస్ట్. ఒక మాట చెప్పరా? చెప్పరా. తప్పుగా అనుకోకండి, ఈ పూల్చంద్ త్రిపాఠి అనే పేరు అంత బాగున్నట్టు అనిపించట్లేదు. నీ అమ్మ నాకు తెక్క దింగిందంటే నీ తలకాయ పగలకట్టి పుచ్చకాయ అని చెప్పి అమ్మేస్తాను. కొద్ది మూసుకుని ముందు చింత పదకొట్టా. నుంచి గుద్దులు పెడతా నా కొడక. గుద్దులు తత్తే గద్దలో ఎగురుతో మాట్లాడుతున్నా చెత్తరా కొడక. దిగి ఇక్కడ ఉన్నావుంటే మొహం పగిలిపోద్ది. దెంగి ఇక్కడ నుంచి. ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. నీ అమ్మ దానికి పైసలు అయితే నీవో చెప్పు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలా సార్, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యబయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. ఎప్పుడు నాకు ఏడు పుట్టేసరికి నువ్వు సల్లబడిపోతావు. నీలో అంత వేడుందా? లంజర్ గుంపలో పడేనా? చూడుమునా, నీ పిల్లపు కాటలని ఇకనైనా కట్టిపెట్టు. మున్నా రేపు మనం లంజల వ్యాపారం చేసేవనుకో. నువ్వు లంజలాగా లంగా తొడుకుని అక్కడే వ్యాపారం చేస్తావా? పళ్ళుతి వచ్చిరు. పళ్ళ 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 పళ్ళనే పళ్ళ 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 అయ్యా, మనల్ని కొట్టిన వాళ్ళు ఏం చేసావు? గుద్ద పగల దెంగావా లేదా? రేపు పొట్టిన కొడుక గుద్ద ముసుకో. ఇలా పొద్దు పొద్దునే నా మూడు చెడదెంగవాక అర్థమైందా? ఈ రోజు నన్ను ఎవడు ఏమడిగినా సరే వాడి తోలు వలిచి డోల్ చేయిస్తాను, అర్థమైందా? ఇక అది పగిలేదాకా వాయిస్తూనే ఉంటాను. బాగానే ఉన్నాడు కదా లంచా కొడుకు. లంచా కొడుకు, లంచా కొడుకు. ప్రశాంతంగా దెంగనివ్వలేదు. బాగా చదువుతున్నావా మున్నా బాబు? చదవడాలి ఏం లేవు, కనబడి ఉండాలి. చావు దెంగడమే. మ్యూజిక్ అప్పుడు లంచా కొడక. ఉన్నవయ్యా, ఎవరి గుద్ద పగల దెంగాలి? పగల దెంగడం కాదురా, లేపి దెంగడమే. మాట్లాడుతున్నాను. నమస్తే భయ్యా. ఆ నమస్తే తీసి గుద్దలో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా.